ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ రెండు సినిమాలు. అంటే అది అవి రెండు, ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అన్నమాట. ఆ రెండు అంత మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీసారి చేస్తే దానికన్నా బాగుండాలని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా అని రాలేదు. పెళ్ళి చేస్తున్నా ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్ అదంతా ఏదో సోషల్ మీడియా, సోషల్ మీడియాలో సగం చెప్తారు. అంటే తనకి నేను ఏం చేసిన నచ్చుద్ది మామూలు 100%. అంటే ఈ క్యారెక్టర్ బాగుంది, తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటావు అని ఉద్దేశంలో తను చెప్పింది ఆ తొలి ప్రేమ ఫిదా లా సినిమా ఇంకోసారి చేయని. నాకు చేయాలని ఉంది బట్ ఐల్ డూ. ఏదండి అలాగా అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్ సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలు. ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా లేకపోతే ఒక ఫిజా లాగా లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం మనం ఎంత బాగా రాణిస్తాం అని దాన్ని బట్టి చూసి ఎత్తుకొని మంచి సినిమాలు చేయాలని మాత్రం ప్రయత్నంలో ఉంటాను. ఇప్పుడు ఇప్పుడు మట్కాని సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం అదే మన సైడ్ సినిమా. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కాన గేమ్ జరిగేది కదండి 80s, దాని బేస్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ మీద చేస్తాం సినిమా. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచి సినిమా చేస్తున్నప్పుడు నేను అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం వల్ల ఊరుంది వెనకాల ఇంత చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు క్రిష్తో మాట్లాడేటప్పుడు అడిగాను ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిషరు బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయో నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు ఇలా మిలిటరీ మాధవరం ఊరుంది అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ఒకరు ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తను అడిగితే మా ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను సినిమాలో దుపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవరం అనే ఊర్లో ఉండే ఒక అబ్బాయి అంటే మల్టిపుల్ ఒక అబ్బాయిని కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ వెరీ చాలా ఆనందంగా ఉండింది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా. అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా మీ ఆఫీస్ కానీ నేను నా యాక్టింగ్ దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి మన ఇంట్లో ఎలా చూసుకోవాలి ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సహాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం. కానీ ఒక ఒక సైనికుడు మాత్రమే యూనో దేశంలో ఉండే 130 crore మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళని కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కాన్ ఒక సినిమా చేస్తానండి, కర్ణకుమార్ గారు అండి దర్శనం. లేదా అది వేరే సినిమా దీంట్లో అండి. అంటే చాలామంది ఏమడిగారంటే ఇదేమైనా ఫిక్షన్ నిజం ఎయిర్ఫోర్స్ పైలట్ అంటే కాదు, అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేట్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలానే దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే వెనక్కి అడుగు వెనకేసే క్యారెక్టర్ కాదు 100 ముందుకేసే క్యారెక్టర్ అండి. అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం ఇలాంటి క్యారెక్టర్లో నేను నటించే అవకాశం. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.
ఉంటాయి.